ऋतुपवन तिरोगम टाइम कुरीसे भारी वर्षाले प्रेजेंट मनम इप्पुडु चूस्तुन्नामु मरी ई वर्षालु इंका एन्नि रोजुल पाटु उंडे चांस उंदी अट्लागे राष्ट्रानिकी ई रोजु रेपु एलांटि अलर्ट्स इस्तारु वातावरण शाख अधिकारि मनं तेलुसुकुंदां मनतो पाटु वातावरण शाख सीनियर అధికారి శ్రావణి గారు ఉన్నారు. ఆవిడని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మేడం, ఈ ఇప్పుడు కురుస్తున్న వర్షాలని అకాల వర్షాలే అనుకోవచ్చా? ఇంకా ఎన్ని రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ ఛాన్సెస్ ఉన్నాయి? మనకి నైరుతి ఋతుపవనాలు దాదాపుగా జూన్ 1వ వారం నుంచి మనకి సెప్టెంబర్ చివరాఖరి వరకు ఉంటుంది. ఆ తర్వాత నుంచి మనకి తిరోగమనం అనేది మొదలవుతూ ఉంటుంది. అది ముఖ్యంగా ఉత్తర భారతదేశం నుంచి అంటే రాజస్థాన్ ప్రాంతం నుంచి మనకు మొదలవుతుంది. ప్రస్తుతం వరకు చూసుకున్నట్లయితే దాదాపుగా రాజస్థాన్ నుంచి మధ్య భారతదేశం వరకు కూడా అంటే మధ్యప్రదేశ్ ప్రాంతాల వరకు కూడా ఈ తిరోగమనం అయితే జరిగింది. ఆ తర్వాత నుంచి వచ్చే 2-3 రోజుల్లో కూడా మనకి కొన్ని ప్రదేశాలు అంటే మహారాష్ట్ర, విదర్భ ఈ ప్రాంతాల్లో కూడా తిరోగమనం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలోని ముఖ్యంగా అంటే దీన్ని ట్రాన్సేషన్ ఫీజ్ అంటారు. అంటే దాదాపుగా మనకి మాన్సూన్ అంటే నైరుతి ఋతుపవనాల్లో కనిపించినంత మేఘాలు కాకుండా ఇప్పుడు ఈ ట్రాన్సేషన్ ఫేజ్లో మనకి కొద్దిగా క్యూమ్లోనింబస్ మేఘాలు లాంటివి అంటే కొద్దిగా వర్టికల్గా కొంచెం మీద ఉండే మేఘాలు అనేవి ఏర్పడి మనకి థండర్ స్ట్రామ్స్ అంటే ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం అనేది నమోదవడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు కూడా ఇంకా ఉరుములు మెరుపుల వర్షాలకు అలర్ట్స్ ఇస్తున్నారు, ఎట్లా జాగ్రత్తగా ఉండమని చెప్తారు? చూసుకున్నట్లయితే మనకి ఈ పిడుగుపాటు అనేది దాదాపుగా మనకి మార్చి మరియు ఏప్రిల్ ఈ ప్రాంతాల్లో ఈ సమయంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అది అత్యధికంగా క్యుములోనింబస్ మేఘాలు దాదాపుగా 17 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించినప్పుడు అక్కడి నుంచి వచ్చాక ఎనర్జీ ఎక్కువగా పిడుగుపాటు కారణమవుతుంది. కానీ ఈ చూసుకుంటే ఈ ట్రాన్సాక్షన్ ఫేజ్లో చాలా వరకు మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదవడం వల్ల ఈ ముఖ్యంగా క్యుములోనింబస్ మేఘాలు కూడా ఉండడం వల్ల ఏమవుతుందంటే కొద్దిగా ఎక్కువగా పిడుగుపాటు అనేది పడడం ఎక్కువ జరుగుతూ ఉంది. దాదాపుగా ఒక 10 రోజుల నుంచి చూసుకున్నట్లయితే ఈ పిడుగుపాటుకి అత్యధికంగా మరణాలు అయితే అవడం అయితే జరిగింది. ముఖ్యంగా ఈ సమయాల్లో ఏంటంటే చెట్ల కింద అయితే ఉండడం అంత మంచిది కాదు. చెట్ల దగ్గర కానీ లేదంటే చుట్టుప్రక్కల ఈ పిడుగుపాటు అంటే దాదాపుగా 150 కిలోమీటర్ల దూరం నుంచి మనకి ఈ లైటనింగ్ అనేది అంటే క్లౌడ్ నుంచి క్లౌడ్కి కానీ క్లౌడ్ నుంచి గ్రౌండ్కి కానీ అంటే మేఘం నుంచి నేలకు వచ్చే ఈ లైటనింగ్ అనేది మనకి దాదాపుగా 150 కిలోమీటర్ల వరకు మనం గమనించవచ్చు. మనకి అత్యధికంగా 50 కిలోమీటర్ల విస్తీర్ణంలోనే ఎక్కువగా దీని ప్రభావం అనేది చూపిస్తూ ఉంది. అంటే ఈ సమయంలో అంటే మేము దీనికోసం అని చెప్పి ఆల్రెడీ మేము ఒక దామిని లైటనింగ్ యాప్ అనేది అలర్ట్స్ అనేది దాదాపుగా 25 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకు అలర్ట్ అనేది ఏర్పాటైతే ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్ ద్వారా ఏంటంటే ప్రతి ఒక్కరికి ఈ లైటనింగ్ 25 కిలోమీటర్స్ సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి ఒక అలర్ట్ అనేది వెళ్తూ ఉంటుంది. ఇక్కడ లైటనింగ్ వచ్చే అవకాశం ఉంది, దానివల్ల దానికి తగినట్టుగా మీరు అంటే గుమిగూడే ఉండకుండా ముందు చెట్ల కింద ఉండకుండా దానికి ముఖ్యంగా క్యాటల్స్ని అంటే మన ఈ పశువుల్ని వాటిని మనం చెట్ల కింద అంటే కొంచెం వర్షం పడుతుందంటే చెట్ల కిందకి తీసుకెళ్తూ ఉంటాం. కానీ ఇది సమయంలో ముఖ్యంగా ఉరుములు మెరుపులు కూడిన సమయంలో చెట్ల కింద తెలిస్తే ఈ పిడుగుపాటు పడి అత్యధికంగా ఈ క్యాటల్ నష్టం అనేది కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తూ ఉందన్నమాట. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఏం చెప్తారు? ఈ 2-3 రోజుల పాటు ఎలాంటి అలర్ట్స్ ఇస్తారు రాష్ట్రానికి? ఎంత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తారు? ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే నేను చెప్పిన విధంగా నైరుతి ఋతుపవనాల తిరోగమనంతో పాటుగా మనకి ఒక ఉపరితల ఆవర్తనం కూడా అండమాన్ నికోబార్ ఐలాండ్ ప్రాంతాల్లో 18వ తారీఖున ఏర్పడే అవకాశం ఉంది. దీని కానుకుని ఒక ద్రోణి అనేది కూడా ఏర్పడడం అయితే జరిగింది. దీని యొక్క ప్రభావం వల్ల మనకి రాష్ట్రం అంతా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈరోజు మరియు రేపు మనకి విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణ మొత్తం మీద అంటే మధ్య తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ జిల్లాల్లోని ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దాంతోపాటుగా కొన్ని జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తానికైతే ఈరోజు రేపు తెలంగాణ రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేస్తుంది వాతావరణ శాఖ. ఈ 2 రోజుల పాటు వర్షాలు ఉంటాయి, ఆ తర్వాత తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ సురేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్.